చాలా బాధ అనిపించింది. శాసనసభ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మరి ముగ్గురు మహిళలము 4.5 గంట నిలబడి మా గొంతు, మా హక్కు ఏదైతే ఉందో మా మైక్ ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పినా కూడా మైక్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు సబిత గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఈ 4 రోజుల్లోనే మనకు 48 గంటల్లోనే 5 ఇన్సిడెంట్స్ మన దృష్టికి రావడం జరిగింది. కానీ ఇంకా రానటువంటి ఇంకా ఎన్నున్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మా మెదక్ జిల్లాలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి మంత్రులు 2 మహిళా మంత్రులు ఉన్నారు, ఊరికే శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు, మరి ఈ విషయంలో మొన్న లా అండ్ ఆర్డర్ విషయంలో మరి మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు స్పందించలేదు? మహిళా మంత్రి ఉన్నారు, అంతకుముందు గత ప్రభుత్వాలు జరిగినటువంటి విషయాలపైన వారు మాట్లాడుతూ మరి ఇది జరిగింది అది జరిగింది, గత ప్రభుత్వం మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే నోరు తెరిస్తే గత ప్రభుత్వమనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిపైన మీరు స్పందించి ఆ రోజు చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మీరు మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మహిళా మంత్రుల యొక్క బాధ్యత కాదా వీరిని మాట్లాడాల్సినటువంటి, వీరితో మాట్లాడి మరి వారికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాన్ని, మహిళా మంత్రులది, ముఖ్యమంత్రి గారిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా ఇటువంటి పునరావృతం కాకుండా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి బాధితులకు హెల్త్ పరంగా కానీ ట్రీట్మెంట్ పరంగా కానీ వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మరి మా పైన మాట్లాడుతూ మరి చాలా అంటే మేమేదో మహిళలు అంటే నిన్న మాట్లాడి అయిపోయిందని చెప్పేసి అనుకున్నాను. నిన్న మేము క్లోజ్ చేసేసినాం, నిన్నటికి మాట్లాడేసినాం, అయిపోయింది అనుకున్నాం. కానీ ఈరోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రాశ్చాత్తాపడి ఏదో నిజంగా తప్పు మాట్లాడినామనో, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు, మహిళలు అనేటువంటి మాటలేనా ఇవి అని చెప్పేసి నేను ఒక్కసారి అడుగుతా ఉన్నా. మహిళల ముఖం మేము, నేను కానీ సబితక్క కానీ అందరు రాజకీయ పరిస్థితులు వేరేనా? మా ఇద్దరు రాజకీయ పరిస్థితులు వేరే, మా కుటుంబాలు మరి వారంతా కూడా ప్రజాసేవలో వాళ్ళ ప్రాణాలు పోతే మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చినటువంటి మా ఇద్దరిని పెట్టుకొని ఈ విధంగా మాట్లాడడం సబబా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అయినా వారి విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మరి స్లీపింగ్ రిమార్క్స్ మేము లేం సభలు బయటికి ఉన్నాం, తర్వాత కూడా మరి మాట్లాడుతున్నప్పుడు మేము లోపలికి రావడం జరిగింది. ఇద్దరు అక్కల్ని పడితే నమ్మితే ముంచుతారు మీ బెస్ట్, ఇక్కడ మునిగి ఇక్కడ ముంచి ఎక్కడ తేలినరు అని చెప్తున్నారు. ఎక్కడ ఉంచినాం మేము? మరి మేమిద్దరం కానీ ఆ రోజు ఉన్నటువంటి డికే అన్న గారు కానీ మేము చాలా ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు కూడా. హ్యూమిలేషన్ మమ్మల్ని ఏంటంటే అదొక రకమైనటువంటి అవమానం, అగౌరవపరిచేటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము పార్టీ మారినాం. సస్పెండ్ చేసినప్పుడు కూడా మేము ఎమ్మెల్యేలు మీగాము, ఏ పార్టీకి సంబంధించినటువంటి పదవులు లేకుండా మేము ఆ రోజు మరి ప్రజా శ్రేయస్సు కోసం మరి మా కార్యకర్తల నాయకులు సహకారంతో మేము పార్టీ మారడం జరిగింది. మరి ఈరోజు పార్టీ మన మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈరోజు చెప్పడం జరిగింది, ఒక అక్క ఏమో నన్ను వదిలేసి పోయింది, ఇంకొక అక్క ప్రచారానికి వెళ్తే నా పైన 2 కేసులైనాయి, ఆమె కేసులు తీయించుకున్నది మరి ఉమెన్ కమిషన్ తీసుకుంది, ఎమ్మెల్యే అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రోజు మేమే మిమ్మల్ని తీసుకపోయిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మీ యొక్క ప్రవర్తన వల్ల 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో లేనటువంటి కేసులు ఆ రోజు నా పైన కూడా 3 జరిగినన్న విషయం ముఖ్యమంత్రి గారు మర్చిపోతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి కార్యకర్త నాయకులు ఇస్తున్నారా సమాచారం, లేదంటే అధికారులు ఇచ్చిందా సమాచారం నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఆమె పైన కేసులు తీసేసుకొని నా పైన కేసులు ఉన్నాయి, నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా అని చెప్పేసి అంటున్నారు. నేను ఎలక్షన్ అఫిడవిట్ చూపిస్తా ఉన్నాను మీకు. నా పైన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు 3 కేసులు నా పైన కావడం జరిగింది, వారి పైన 2 కేసులు అయితే నా పైన 3 కేసులు అయినాయి. మరి ఉమెన్ కమిషన్గా ఉన్నప్పుడు నర్సాపూర్లో ఉన్నాయి, ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత
దాన్ని నాంపల్లి కోర్టుకు షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇంత సమాచార లోపంతో మాట్లాడడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. మీ పైన రెండు అయిండొచ్చు, కానీ నా పైన మూడు కేసులైనాయి, ఆ తర్వాత కూడా వేరే రెండు కేసులు, అంటే మొత్తం ఐదు కేసులు నా పైన ఎలక్షన్ అఫిడవిట్లో నేను దాన్ని చూపించడం కూడా జరిగింది. ఇది తప్పు, నా కేసులన్నీ పొడగొడుకొని నేను ఉమెన్ కమిషన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినా చెప్తున్నటువంటి మాట మరి కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు నిజంగా కూడా మరి మా హక్కు మాకు మాట్లాడేటువంటి అవకాశం కల్పించాలి. ఈరోజు అక్కడ మాట్లాడుతూ మేము నిలబడతా ఉంటే అక్కడ నుంచి ఏమంటున్నారు, ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేయరా. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని మరి మేము స్వాగతిస్తున్నామని చెప్పినా మేము మాట్లాడతాం దానిపైన అని చెప్పేసి కోవలక్ష్మి గారు పాపం గట్టిగా మాట్లాడుతున్నాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి మాట్లాడతామన్నా కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా మనకు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మేము మాట్లాడతామంటే మాకు అవకాశం ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళు ఏంటంటే మాకు మైక్ ఏమో ఇస్తలేరు, వాళ్ళేమో కూర్చొని ఏదేదో మాట్లాడుతూ మీకు ఎస్సీలు అంటే గౌరవం లేదా లేదంట మీకు ఓట్లు వేయలేదా అని చెప్పేసి అంటున్నారు. ఎస్, మేము నిజంగా కూడా చెప్తా ఉన్నాం, ఎస్సీలు అందరూ కూడా మాకు ఓట్లు వేసినారు, వేసినాం కాబట్టి మేము గెలిచి ఈరోజు వస్తా ఉన్నాం. అట్లా అని చెప్పేసి మహిళల్ని కూడా చిన్న చూపు చూడొద్దు కదా అని చెప్పేసి నేను మరి ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు శాసనసభలో జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు, ప్రొసీడింగ్స్ కరెక్ట్ జరగట్లేదు, మహిళల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు, మా మహిళల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి ఇది సబబు కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి ఇష్యూలో మాకు నాకు కానీ అక్క కానీ అదేవిధంగా కోలక్ష్మి గారికి సంపూర్ణంగా సపోర్ట్ చేసినటువంటి మా శాసనసభ్యులు మా నాయకులకు మరి అదేవిధంగా మరి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టి మాకు సంఘీభావం తెలిపినటువంటి మా కార్యకర్తలకు నాయకులకు మహిళా సంఘాలకు మా పైన అభిమానంతో కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్పీకర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మహిళా శాసనసభ్యులు ఉన్నమే చాలా తక్కువ మంది మాకు అవకాశం కల్పించారు. నిన్న మహిళా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ నిన్న మాట్లాడుతూ మమ్మల్ని కామెంట్ చేస్తుంటే నిజంగా బాధ అనిపించింది. వారు మాట్లాడుతూ ఏమన్నారంటే మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారంటున్నారు. అంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రకంగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఒక రకంగా చూస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి మంచి పెద్ద చిన్న గౌరవంతో మరి ఉండాలే తప్ప ఇష్టం వచ్చినట్టుగా స్లీపింగ్ రిమార్క్స్ చేయొద్దు అని చెప్పేసి కూడా వారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభలో మరి నిన్నటి కూడా మీరు చూశారు, నిన్న కూడా పొద్దంతా మరి శాసనసభలో